పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లను ఖండిస్తూ విజయవాడలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు నిరసన ప్రదర్శనలు చేశారు. పెట్రోల్ రేటు పెంపుకు వ్యతిరేకంగా వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైతే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరల్ని నియంత్రణ లేకుండా ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టు పెంచుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్రం గురించి కేంద్రం పెంచుతోందంటే రాష్ట్రం పెంచుతోంది అంటారు, రాష్ట్రం పెంచుతోందంటే రాష్ట్ర వాటా ఎక్కువ ఉందంటే కాదు కేంద్రం పెంచుతోంది వీళ్ళు అంటారు. ఇలాగా సామాన్యుల్ని అయోమయానికి గురి చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడికి జేబుకు చిల్లు పెట్టే కార్యక్రమం పెట్రోల్ రూపంలో, పెట్రోల్ డీజిల్ ధరల రూపంలో చేస్తున్నారని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరల్ని జీఎస్టీలోకి చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరొకటి, ఎలక్షన్ల ముందర అబ్బో నరేంద్ర మోడీ గారు, బాబోయ్ నరేంద్ర మోడీ గారు, ఇంకేముంది దేశం అంతా బాగుపడిపోయింది, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి తగ్గించేస్తాం లేకపోతే గ్యాస్ తగ్గించేస్తామని చెప్పి ఎన్నో ప్రగల్భాలు కలిపారు. కానీ ఈరోజు రియాలిటీలోకి వచ్చేటప్పటికి పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు ఇష్టానుసారంగా పెంచేసి సామాన్యులకు ఏది కూడా అందుబాటులో లేకుండా చేసిన ఘనత నా దృష్టిలో ఈ దేశంలోనే అత్యంత ఫెయిల్యూర్ ప్రధానమంత్రిగా మన నరేంద్ర మోడీ గారే ఉంటారు. కాబట్టి మేము ఆయన ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి, వెంటనే పెట్రోల్ డీజిల్ ధరల్ని రెండింటినీ కూడా జీఎస్టీలోకి చేర్చి సామాన్యులకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.